వెల్కమ్ టు N24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో 11,000 పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల. 2,629 ఎస్ఏ, 6,508 ఎస్జీటీ పోస్టుల భర్తీ. గతంలో జారీ చేసిన డిఎస్సీ నోటిఫికేషన్ రద్దు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్. పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన జగన్ కర్నూలు అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఘాటుగా బదిలిచ్చిన మంత్రి రోజా. పార్టీ నిర్మాణం ఏనాడైనా పట్టించుకున్నావా అంటూ ఫైర్. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నావంటూ విమర్శలు. రేవంత్ కు ప్రతి సవాల్ విసిరిన కేటీఆర్. గెలిచిన ప్రతిసారి మగాడివి ఓడితే కాదు అంటావా, మగాడివి అయితే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయి, ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలన్నారు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. గురువారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏకంగా 11,062 పోస్టులతో జారీ అయిన ఈ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 ఉండగా ఎస్జీటీ పోస్టులు 6,508 ఖాళీగా ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన డిఎస్సీ నోటిఫికేషన్ను రేవంత్ రెడ్డి సర్కార్ రద్దు చేసింది. గతేడాది సెప్టెంబర్ 6న 5,089 పోస్టులతో బీఆర్ఎస్ ప్రభుత్వం నియామక ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఈ నోటిఫికేషన్ను రద్దు చేసి అదనంగా 5,000 పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టులతో రేవంత్ రెడ్డి కొత్త నోటిఫికేషన్ను విడుదల చేశారు. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోనవసరం లేదని సీఎం స్పష్టతనిచ్చారు. పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని, కొత్త డిఎస్సీకి వాటిని పరిగణలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ఎన్నికల వేళ కర్నూలు వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇంతియాజ్ కు కండువా కప్పి పార్టీలోకి జగన్ సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇంతియాజ్ ఇప్పటికే ఐఏఎస్ పదవికి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. గతంలో ఆయన సెర్ఫ్ సీఈవిగా, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఇంతియాజ్ పేరును జగన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్సభ స్థానాలకు అంగీకరించడం పట్ల పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం సభలో సొంత క్యాడర్కు వివరించే ప్రయత్నం చేశారు. మనకు పోల్ మేనేజ్మెంట్ ఉందా, టీడీపీలాగా మనం సంస్థాగత బలం ఉందా, జగన్లా మన వద్ద వేల కోట్లు ఉన్నాయా, బూత్ లెవెల్లో మనకు కార్యకర్తలు ఉన్నారా, ఇవన్నీ ఆలోచించే 24 సీట్లకు ఒప్పుకున్నారని పవన్ వెల్లడించారు. ఈ క్రమంలో సీఎం జగన్ కు అధపాతాలనికి తొక్కేస్తానంటూ ప్రతినబూనారు. దీనిపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. జగన్ ఏమి ఆషామాషిగా ముఖ్యమంత్రి కాలేదని స్పష్టం చేశారు. తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశస్సులతో ఎలా అయ్యాడు, ఊరికే అయిపోలేదుగా అని వ్యాఖ్యానించారు. మరి నువ్వు 2 చోట్ల నిల్చుంటే 2 చోట్ల గెలవలేకపోయావంటే అర్థం చేసుకోవాలని విమర్శించారు. తమ వెబ్సైట్లో నుంచి తీసేసి చంద్రబాబు నాయుడు కనీసం ఇచ్చిన ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోని 99% ఇప్పటికే పూర్తి చేసి అందరి చేత ఆశీర్వదింపబడుతున్నారనేది జగమెరిగిన సత్యం. మీరు ఏ వార్డులోకైనా ఏ విలేజ్కి వెళ్ళినా కూడా అర్హుడైన వాడు, ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, వారికి అన్ని సంక్షేమం అభివృద్ధి అందుతుందా లేదా అనేది మీరు వెరిఫై చేస్తే మీకే అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది, ఆవేశంగా ఊగితేనో, గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు. సో ఆవేశంగా ఊగామా అరిచి మాట్లాడామా అనేది కాదు, మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నామనేది చెప్పాలి. ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశామనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. పార్టీ పెట్టి ఎన్నేళ్ళయింది, దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి 1 ఇయర్ తేడా ఉంటుంది అంతే.
మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు? ఊరికే అయిపోలేదుగా. మరి నువ్వు కనీసం 2 చోట్ల నించుంటే 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేట ఏంటంటే, ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు? మనకెక్కడుందయ్యా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తాను, సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేయాలి. మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో ఇద్దరం పోటీ చేద్దాం, మీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలోనే తెలుసుకుందాం. సేఫ్ గేమ్ వద్దు. డబ్బులు 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు నేను కూడా అడగవచ్చు. మగాడివి అయితే మహాలక్ష్మి స్టార్ట్ చేయి. 1,67 లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్న స్టార్ట్ చేయి, నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ అవనట్లేదు. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడే కదా. నీకు నిజంగానే దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాను. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం, ఆ ఒక్క సీట్లోనే తెలుసుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాపుతలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నూరా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ తప్పకుండా తెలుసుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? 200. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకుని, దాన్ని ఎక్కువగా ఊహించుకొని, తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువ ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వురా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వురా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను, అక్కడే తెలుసుకుంటాను. తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేనినాని ధ్వజమెత్తారు. కురుక్షేత్ర యుద్దంలో కర్ణుని రథసారథిగా వ్యవహరించిన శల్యుడితో పవన్ కళ్యాణ్ను పోల్చారు. పవన్ కళ్యాణ్ తనను తాను వామనుడితో పోల్చుకున్నాడని, కానీ ఆయనను ఎవరితోనైనా పోల్చాలనుకుంటే పురాణాల్లో శల్యుడి పాత్ర ఒకటే సరిపోతుందని వ్యంగం ప్రదర్శించారు. శల్యుడి తరహాలోనే పవన్ పార్టీని, పార్టీ నేతలను నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నాడని పేనినాని ఆరోపించారు. ఆ సభ పేరు జెండా సభ. జెండా సభ అనే కంటే కూడా దాన్ని జెండాల సభ కదా, ఒక జెండా కాదు కదా సభ, రెండు జెండాల సభది, మూడో జెండా కోసం ఎదురు చూస్తున్నటువంటి సభది. అంటే అయితే ప్రస్తుతం 2 జెండాలు, మూడో జెండా కోసం ఖాళీ కుర్చీ పెట్టినటువంటి సభ. ఆ జెండాల సభలో కేవలం జగన్నామస్మరణ తప్పితే వచ్చాడండి డబ్బు పొంది మాటిను, నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాను, నువ్వు నిమ్మరసం తీసుకోమని ఏలూరు హాస్పిటల్కి ఫోన్ చేసినటువంటి హరిరామ్ జోగి గారికి బాధ. లేదా మీ పార్టీ మనుషులందరినీ కూడా పంపించి జోలపాడ పాడి ముదగడ పద్మనాభం గారింటికి అయోధ్య వెళ్ళాక వెళ్ళొస్తాను, కాశీ వెళ్ళాక మీ ఇంటికి వస్తాను, కౌరులు చేసింది మీరు కదా, ఏమైనా ఉంటే బాధ ముదగడ పద్మనాభం గారికి ఉండాలి, లేదా మీ జెండా మోసే కార్యకర్తలకు ఉండాలి. ఏంట్రా మనోడు ఇంత దిగజారిపోయాడని చెప్పని, లేదా నీకు ఓటేద్దాం అనుకున్నటువంటి మన కాపులకు ఉండాలి బాధ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ? నువ్వు 24 తీసుకుంటే ఏమి తీసుకోకపోతే ఎవడికి బాధ? వాముడు అంటున్నాడ జగన్మోహన్ రెడ్డి, నాకు ఏ జగన్, నాకు 24 సీట్లు తీసుకున్నావని నేను అనుకుంటున్నావేమో, నేను వామను లాంటి పొట్టుకోండి అనుకుంటున్నావేమో, బలిచక్రవర్తి అని తొక్కినట్టు తొక్కేస్తాడంట. అసలు బలిచక్రవర్తికి వామనుడికి ఏంటి కథ? బలిచక్రవర్తి ఒక రాక్షస రాజు. బలిచక్రవర్తి దగ్గర దానం పొందినాడు ఎవడు? విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ 3 దానాల్లో 3వ దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని. ఇక్కడ దానం పొందింది ఎవరు? 24 సీట్లు దానం పొందింది ఎవరు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? ఎవరి దగ్గర ఎవరు పొందారు?
24 సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి ఇప్పుడు? నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుకో, తొక్కుతావు ఖాయంగా. రేపు జరగబోయేది అదే, పాతాళానికి తొక్కేస్తా. ఈ సొల్లు గౌరులు ఇవన్నీ కూడా దానం వేసి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి? ఇవాళ చంద్రబాబు నాయుడు నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది, పేద మధ్యతరగతి వర్గాలకి మేలు జరుగుతుంది. నువ్వు నువ్వు దానం పొంది 24 సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కితే, తొక్కేయి. దానం పొందావు వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. సాధారణంగా ఎవడన్నా పొగట్టాకి పక్కన ఎవడన్నా పెట్టుకుంటాడు, లేదా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు పొగడాలి, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పొగడాలి. చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల, ఒక్క మాట కూడా. పవన్ కళ్యాణ్ ఈరుడు సూరుడు, నే జైల్లోకి వెళ్తే నా పార్టీని బతికిచ్చాడు, నా చచ్చిపోయిన పార్టీని మొత్తం కకాయకమైనటువంటి మొత్తం నే తినేసిన డబ్బులకి దొరికిపోయి జైల్లోకి వెళ్తే, రాజమండ్రి జైల్లోకి వెళ్తే అసలు మా కొడుకేమో ఢిల్లీ పారిపోయాడు, మా కార్యకర్తలు ఎవరింటో కాడి వెళ్ళిపోయారు, పవన్ కళ్యాణ్ వచ్చి మా పార్టీని బతికిచ్చాడు, లేకపోతే మా పార్టీ అసలు మామూలు పోటీ చేయటానికి కూడా కనీసం ఈ 94 సీట్లు డిక్లేర్ చేయటానికి కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదని చెప్పని ఒక మాట చెప్పాడా? చెప్ప. చివరికి మన డబ్బా మన సెల్ఫ్ డబ్బా మనమే కొట్టుకోవాలి. ఆయన చెప్తాడు పవన్ కళ్యాణ్ అంట, ఆయనేమో ఎంత కర్మ అంటే పవన్ కళ్యాణ్కి, అతని గురించి అతనే సెల్ఫ్ డబ్బా లేపుకోవాలి, జాకీ పెట్టి అతనే చెప్పుకుంటాడు. రాక్షసులు అంటే రాక్షస గణానికేమో కొమ్ము కాస్తాడు చంద్రబాబును వాళ్ళ అబ్బాయికి. ఈయనంటే వామనుడు అంటాడు. అసలు పురాణాల్లో పోల్స్టాకి పవన్ కళ్యాణ్కి ఏంటి, ఏముంది అసలు, ఏం పాత్ర ఉంది? శల్యుడి పాత్ర ఒకటే ఉంది. పవన్ కళ్యాణ్ పురాణాల్లో పార్చాలంటే శల్యుడి పాత్ర ఒకటే. కాపుల్ని ఇతని మీద విపరీతమైనటువంటి, అంటే మాకు కూడా ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది కదా, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా ఇన్నాళ్ళు కమ్మోళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని వేయలేరు, రెడ్లు వేయలేరు, మన కులాన్ని నుంచి కూడా ఎవడొకడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా, రాజ్యాధికారం కాపులకు కూడా వస్తే బాగుంటుంది కదా అని కాపులు అందరూ కూడా ఆశపడి సరే నీకు ఓటేద్దాం అనుకున్నారు, ప్రయత్నం చేస్తారు మెజార్టీ అంటే చాలామంది కాపులు అనుకుంటున్నావు అనుకో, కానీ ఏం చేస్తున్నావు? వాళ్ళందరినీ జెండా మోసే కార్యకర్తలందరూ కూడా నువ్వు కనపడితే చాలు పాపం, మొన్నటిదాకా మధ్యదాకా ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం వరకు సీఎం 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 అని అరుస్తూ ఉండేవాళ్ళు పాపం అమాయకత్వంతో. పవన్ కళ్యాణ్ తరఫున మేము పోటీ చేస్తామని చాలామంది పరిగెట్టుకు వస్తూ ఉండేవాళ్ళు కాపులు ఎక్కువగా ఉన్న చోట, ఎక్కడైతే కాపులు ఎక్కువగా ఉన్న ఓట్లు ఉన్న చోట అక్కడ ఎవడొకడు మేము పోటీ చేస్తాం మేము పోటీ చేస్తామని చెప్పని. ఏం చెప్తాం మీరు? మనకు బలం లేదురా, బూత్ కమిటీలు లేవురా, గ్రామ కమిటీలు లేవురా, మనం ఎవడో నేను పోటీ చేసి ఓడిపోయామరా, మనం మీరు గెలిపించలేరా? శల్యుడు ఎట్లా అయితే కర్ణుడికి నీరు గార్చి యుద్ధం చేయకుండా. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డి నిజమైన రాజకీయ వారసుడు కాదని ఎంఆర్వీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అన్నారు. సీఎం జగన్ మాట తప్పే వ్యక్తి అని విమర్శించారు. కర్నూలులో దళిత సంఘాల సమావేశంలో మందకృష్ణ పాల్గొన్నారు. ప్రజలకు ఒక మాట ఇస్తే మాటను గుర్తుంచి పెట్టుకొని మాటకే కట్టుబడి ఉండే వ్యక్తి స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారు. కానీ మాట ఇస్తే మాట తప్పే వ్యక్తి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు. రాజశేఖర్ గారికి కన్న కొడుకే, కానీ రాజశేఖర్ గారికి నిజమైన రాజకీయ వారసుడు కాదని, రాజశేఖర్ గారికి జగన్ రెడ్డి గారు నిజమైన రాజకీయ వారసుడు కాదని మాత్రం ఆయన ఇచ్చిన మాట తప్పుకోవడం ద్వారా రుజువు అవుతుంది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గతంలో ప్రధానమంత్రికి లేఖ రాసిన జగన్ రెడ్డి గారు కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతిపత్రం ఇవ్వడానికి మాతో సంతకం పెట్టి వచ్చిన జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్లీనర్ సమావేశంలో తండ్రి సమాధి సాక్షిగా ఇడుపులపాయలో తీర్మానం చేసిన జగన్ రెడ్డి గారు కనీసం కలుస్తామని అంటే అపాయింట్మెంట్ కూడా మాకు ఇవ్వలే.
వర్గీకరణ విషయంలో మౌనం వీడలే. సుప్రీంకోర్టులో 7 జడ్జీల ముందు వర్గీకరణ విచారణ జరిగే సమయంలో ఒక లాయర్ను పెట్టమని ప్రయత్నం చేస్తే ఒక లాయర్ను పెట్టలే. దీన్ని బట్టి చూస్తే రాజశేఖర్ గారే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ జగన్ మోహన్ గారు మావిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పక్కకు పెట్టి వర్గీకరణ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపిండు అనే విషయం స్పష్టంగా రుజువు అవుతోంది. ఎంఆర్పిఎస్ వర్గీకరణ సాధించడం కోసం 3 దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్నది. ఎస్సీ వర్గీకరణకు అండగా ఉంటే మేము చంద్రబాబుకు గతంలో అండగా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణకు అండగా ఉంటే రాజశేఖర్ గారికి అండగా నిలబడ్డాం. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ముందుకొచ్చిన రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మేము సహకరించాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికే మాట మీద నిలబడే రకం కాదని, జగన్మోహన్ రెడ్డి గారే కృతజ్ఞత లేనివాడు అనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన శక్తులకు మాత్రమే మా మద్దతు మా అండదండలు ఉంటాయి. ఎస్సీ వర్గీకరణ నిర్లక్ష్యం చేసే వాళ్లకు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే శక్తులను ప్రోత్సహించే వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకంగా నిలబడతామనే విషయం కూడా స్పష్టం చేస్తూ, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వర్గీకరణ వ్యతిరేక శక్తులకు తగిన రాజకీయ బుద్ధి చెప్పడం కోసమే ఆంధ్రప్రదేశ్లో కూడా క్షేత్రస్థాయిలో కూడా నేను ప్రజా పోరాటం చేయడానికి, రాజకీయ పోరాటం చేయడానికి క్షేత్రస్థాయిలో కూడా తిరుగుతాననే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. 5 ఏళ్లుగా దోపిడీ పాలన సాగించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈసారి ఎన్నికల్లో దొంగ ఓటనే నమ్ముకుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వర ఆరోపించారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల వేళ వైఎస్ఆర్సీపీ చేసిన అక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. కేంద్రం నిధులిస్తుంటే తామే అన్ని చేస్తున్నామని వైఎస్ఆర్సీపీ సర్కార్ గొప్పలు చెబుతోందని విమర్శించారు. ఏదైనా అభివృద్ధి జరుగుతున్నది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహాయం మాధ్యమంగానే. ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా సింహభాగం ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలోనే ఇక్కడ ఒక రకంగా మనం అభివృద్ధి చూసినా సంక్షేమాన్ని చూసినా అందరికీ తెలుసు, అనేక కార్యక్రమాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో మనం గనక ఆ రాష్ట్రం అధికారంలో లేకపోయినట్లయితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్టిక్కర్లు అంటించుకుంటూ ఇవి మావేనని చెప్పి ప్రాచుర్యం కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక ప్రజల్లో ఏమిటంటే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కానీ ఏ రకమైనటువంటి సహకారం మాకు రాష్ట్రానికి అందించడం లేదు, మొత్తం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నది, అంత భారం రాష్ట్ర ప్రభుత్వం మోస్తుంది అనేటువంటి ఒక అపోహ ప్రజల్లో ఖచ్చితంగా అది కూడా అవినీతి పెచ్చుమీరిపోయింది. ఆ అవినీతి భారం ఇవాళ ప్రజల మీద పడుతున్నది. మనందరికీ తెలుసు కరెంటు విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా పెంచారు, మరి చెత్త మీద పన్నులు ఏ రకంగా వేశారు, ప్రజలకి మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తే అసలు రోడ్ల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కేంద్రం ఇవాళ 22 లక్షల ఇళ్ళు రాష్ట్రానికి ఇస్తే అక్కడ టిడ్కో ఇళ్ళు, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కట్టినటువంటి 3 లక్షల టిడ్కో ఇళ్ళు కూడా పంచలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అంటే ఏ రకంగా పేదల జీవితాలతో ఆడుకుంటున్నారో మనం ఇక్కడ గమనించాలి. కనుక శుద్ధమైనటువంటి త్రాగునీరు ప్రజలకు అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలి అని జల్ జీవన్ మిషన్ అని చెప్పి చాలా ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చి 1,00,000,000,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఎన్ని ఇళ్ళకి మీరు కుళాయి కనెక్షన్లు ఇచ్చారు ఇవాళ? ఎందుకంటే పైనుండి కేంద్రం పేదల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఇస్తున్నారు, ఇక్కడ మేము సంక్షేమం ప్రజలకు అందిస్తున్నాము అని చెప్పి చెబుతూ వారి జోబు నుండి ఏదో డబ్బు ఖర్చు పెడుతున్నట్టుగా వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ మాట్లాడుతుంది. కానీ నిజమైన సంక్షేమం అనేది అందివ్వకుండా ఓటు బ్యాంకును మాత్రమే పదిలపరచుకోవడానికి ఇక్కడ ఏ రకంగా ఉచితాల మాధ్యమంగా ఒక ప్రక్రియ జరుగుతుందో మనం అందరం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేశంలో 80 కోట్ల పేదలకి ఉచితంగా ఇవాళ బియ్యం ఇస్తున్నారు కానీ అక్కడ అది ఓటు బ్యాంకుగా పరిగణించలేదు. పలానా కులంలో మహిళలు ఉంటే వాళ్ళకి 15,000 ఇస్తారు, పలానా కులం వాళ్ళైతే నేను 10,000 ఇస్తాను,
ఆటో డ్రైవర్కి నేను పదివేలు ఆటో డ్రైవర్కి ఇస్తున్నారు, కానీ పాపం గతుకులమయంగా ఉన్న రోడ్ల మీద ఆటోను నడుపుతూ ఎంత పెట్రోల్ భారం అండి అతనికి? ఆ ఆటో పాడైపోతూ అతనికి ఆ బాగు చేయించుకునేటువంటి భారం కూడా ఇవాళ ఆటో డ్రైవర్ మీదే. కనుక ఈ రకంగా పేదల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేటువంటి ఒక పరిస్థితి. దొంగ ఓట్ల గురించి ఎంత ప్రహసనం అండి రాష్ట్రంలో. ఎపిక్ కార్డ్స్ ఇక్కడున్నటువంటి అధికారులతోటి కుమ్మక్కయి ఎపిక్ కార్డ్స్కి సంబంధించి ఆ పాస్వర్డు ఆ యూజర్ నేమ్ తీసుకుని ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుని ఏ బూతుల్లో ఎవరు ఉండరు ఎన్నికల సమయానికి, చనిపోయిన వాళ్ళు ఎంతమంది, లేకపోతే విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది, లేదా ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఉండి ఓటు వేయడానికి రానటువంటి వారెవరు, ఒక్క తిరుపతి నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో 35,000 ఫేక్ ఓటర్ కార్డ్స్ తయారు చేశారంటే అసలు ఇంతకంటే అన్యాయం ఉంటుందా? కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని, ఎక్కడ అవినీతి జరిగిందో ఆధారాలు చూపించాలని మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ మేడిగడ్డ ప్రాజెక్టు ఉపయోగం ఏంటో చూపిస్తామన్నారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదన్నారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఆనవాళ్లు కూడా లేకుండా చేస్తామని మంత్రులు అంటున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నడిబొడ్డున కట్టిన సచివాలయం అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి యాత్రలు చేయాల్సింది పోయి తమకు పోటీగా యాత్రలు చేస్తున్నారని కర్నే ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరెవరం వెళ్తున్నాం అనేటువంటి మాటని రాష్ట్ర డీజీపీ గారు కూడా వారి దృష్టిలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా మా ఉద్దేశం ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులని ఏ విధంగా నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నదో చెప్పేటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు జరగాలి కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి ప్రతికుట్రని తిప్పికొడుతూ ప్రజలకు లాభం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. మరి ఇటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళకు తోచిన విధంగా మాట్లాడడం, తలో మాట మాట్లాడడం, ఏది నోటికొస్తే అది మాట్లాడడం, గతంలో అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని, జరిగినటువంటి నిర్మాణాలని ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి మాట అయితే చెప్పిండో, దాంట్లో భాగంగానే ఇవాళ కాళేశ్వరానికి సంబంధించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసి తద్వారా తెలంగాణ ప్రజల కోరిక అయినటువంటి సస్యశ్యామలంగా మారాల్సినటువంటి తెలంగాణ అని ఎండబెట్టే కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పడానికి నిల్వెత్తు నిదర్శనం నిన్నటికి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు కూడా. ఒకవైపు ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు, మంత్రులు మరొక మాట మాట్లాడతారు, తలా ఒక మాట మాట్లాడుతున్నటువంటి వాళ్ళు దీంట్లో అవినీతి జరిగింది అవినీతి జరిగింది అనేటువంటి మాట పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రభుత్వానికి రాకముందు వాళ్ళు చెప్పినటువంటి మాట 100 కోట్ల అవినీతి అని, 100 కోట్ల అవినీతి అని పదే పదే చెప్పినటువంటి వాళ్ళు కాగ నివేదికలో 94,000 కోట్ల అవినీతి అంటే అని ఉంటుంది, మంత్రులు చెప్పినటువంటి దాంట్లో 97 కోట్ల అవినీతి అని చెప్పి 97 కోట్ల రూపాయల ఖర్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది, ఇంకొక మంత్రి ఏమో 89,000 కోట్లు అంటే కాగ్ రిపోర్ట్లోనే చాలా స్పష్టంగా అటు ఇటుగా 95,000 కోట్ల రూపాయల ఖర్చు జరిగిందని, మరి 100 కోట్ల అవినీతి ఎట్లా జరిగిందో ఇవాళ చెప్పాల్సినటువంటి బాధ్యత, ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ఇవాళ మంత్రులుగా ఉండాల్సింది పోయి వాళ్ళు మాట్లాడడం, ప్రతి మాటకి అవినీతి అనేటువంటి మాట మాట్లాడడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి పనిని కూడా ఒక అవినీతి పనిగా చూపించి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి
ఈ దుర్మార్గమైనటువంటి చర్యల్ని ఎండగట్టడానికే, ప్రపంచానికి చూయించడానికే, మేడిగడ్డ ద్వారా ఏం లాభం జరుగుతుందో చెప్పడానికే ఇవాళ మా ప్రజాప్రతినిధుల, మాజీ ప్రజాప్రతినిధుల పర్యటన అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఒకవైపేమో అసెంబ్లీ సాక్షిగా న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి న్యాయ విచారణకు ఆదేశించడం అని చెప్పడం జరిగింది. మరి న్యాయ విచారణకు ఆదేశించినటువంటి సందర్భంలో విచారణలో తేలాల్సినటువంటి అంశాలు విచారణ అధికారులు తేలుస్తారు, కానీ అంతకంటే ముందే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి ప్రాజెక్టు అని ఎట్లా జస్టిఫై చేస్తాడో, ఎట్లా ఆయన ఆర్డర్లు ఇస్తారు, మరి న్యాయ విచారణ చేయాల్సినటువంటి అధికారులు నిర్ణయిస్తారా లేదు మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయిస్తారా, ఇవాళ చెప్పాల్సినటువంటి బాధ్యత. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ గెలుపు ఖాయమని, సభతో వైసీపీ ఓటమి ఖాయమని తేలిపోయిందని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట వేణమహేష్ అన్నారు. టీడీపీ జనసేన సభకు హాజరైన జనసంద్రోహాన్ని చూసి వైసీపీ నేతలకు వణుకు పుడుతోందని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ సర్వేలో కూడా వైసీపీకి 40 సీట్లకు మించి రావని నివేదిక జగన్ కు అందిందని తెలిపారు. ఎన్నికల్లో బటన్ నొక్కడం, జగన్ ను ఇంటికి పంపడం ఖాయమని చెప్పారు. టీడీపీ జనసేన కూటమి 150 అసెంబ్లీ 20 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సినీ నటి అన్నపూర్ణను విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టిన సింగర్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోలో అన్నపూర్ణను విమర్శించే క్రమంలో చిన్మయి దేశాన్ని అవమానించేలా మాట్లాడిందని హెచ్సియు విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు చేశారు. బాధ్యత కలిగిన పౌరురాలిగా దేశాన్ని తక్కువ చేసేలా, కించపరిచేలా మాట్లాడడం సరికాదని కుమార్ సాగర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చిన్మయిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. యూనో ఐడియాస్ ఒపీనియన్స్ ఇస్తుంటే ఇట్ మేక్స్ మీ లిటిల్ హార్ట్ బ్రోకన్. అయ్యో మనకి యూనో ఫేవరెట్ అనుకుంటున్నటువంటి ఆర్టిస్ట్ ఇలా మాట్లాడుతుంటే, యూనో వెన్ దే హ్యావ్ ప్రాబ్లమాటిక్ ఐడియాస్, యూనో దట్ డైకాటమీ యాజ్ టు వాట్ డూ వీ డూ. సో బేస్డ్ ఆన్ హర్ రూల్స్ మెడికల్ ఎమర్జెన్సీస్ కనుక ఏదన్నా యాక్సిడెంట్స్ కానీ ట్రామా కేసెస్ కానీ జరిగితే సో సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే జరగాలి. నర్సెస్ ఉండకూడదు, లేడీ డాక్టర్స్ ఉండకూడదు. ఈవిడ గారు కానీ ఈవిడ తెలిసినటువంటి ఎవరికైనా మన అందరికీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే లేడీ డాక్టర్స్ అస్సలు ఉండకూడదమ్మా. సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే ఎమర్జెన్సీస్ అన్నీ జరగాలి. ఆ తర్వాత ఈవినింగ్ 6 PM టు 6 AM ఓన్లీ మగాళ్ళు మాత్రమే ఉంటారు, ఈవెన్ విత్ లేడీ పేషెంట్స్. సో మనకి బయట ఏం పని, మనకి ఒంట్లో బాగాలేనప్పుడు కూడా మనము హాస్పిటల్లో ఉండకూడదు. 6 AM టు 6 PM మాత్రమే మనం ఉండాలి. ఓకే, ఇదే రూల్ ప్రకారం పిల్లలు కూడా అర్ధరాత్రి పూట పుట్టకూడదు. గైనకాలజీస్ ఉండరు కాబట్టి, ఉండకూడదు కాబట్టి అకార్డింగ్ టు దీస్ రూల్స్ సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే పిల్లలు పుట్టాలి. అప్పుడే నర్సెస్ కానీ గైనకాలజీస్ కానీ లేడీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణలో 11,000 పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల. 2,629 ఎస్ఏ, 6,508 ఎస్జీటీ పోస్టుల భర్తీ. గతంలో జారీ చేసిన డిఎస్సీ నోటిఫికేషన్ రద్దు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్. పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన జగన్, కర్నూలు అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఘాటుగా బదిలిచ్చిన మంత్రి రోజా. పార్టీ నిర్మాణం ఏనాడైనా పట్టించుకున్నావా అంటూ ఫైర్. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నావంటూ విమర్శలు. రేవంత్ కు ప్రతి సవాల్ విసిరిన కేటీఆర్. గెలిచిన ప్రతిసారి మగాడివి ఓడితే కాదు అంటావా, మగాడివి అయితే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్. ఇవి బుల్టన్ అప్డేట్ చూస్తూనే ఉండండి N24 న్యూస్.